Andhra Pradesh Yenikala Falitalo, Andhra Pradesh lo matrame kaadu, Deshavyaptanga prati okkariki utkantanu rekettistunnaru. AP Yenikala Falitalo evaru vijayam sadhistaru, counting roju em jaragabothundi. Adhikara kootamida leka YCPda annadi andarlonu aasaktiga marite. Atu votla lekkimpunaku sambandhichi Yenikala Sangham pakadbandi erpatlu chestundi. June 4na konni niyojakavargala abhyarthula bhavitavyam votla lekkimpu modalaina konni gantallone telipoyundaga marikonni niyojakavargalo తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలలో ఎవరు విజయం సాధిస్తారు, కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది, అధికారం కూటమిదా లేక వైసీపీదా అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. అటు ఓట్ల లెక్కింపులకు సంబంధించి ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తేదీన కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోనుండగా మరికొన్ని నియోజకవర్గాల తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. జూన్ 4వ తేదీన తెల్లవారుతూనే కోట్లాది మంది తెలుగు వారి గుండెలు టెన్షన్ తో కొట్టుకుంటాయి. ఎందుకు అంటే నరాలు తెగే ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురు చూస్తారు. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుని సమాంతరంగానే లెక్కిస్తారు. దానివల్ల పోలింగ్ సరళి అన్నది తొలి అరగంటలోనే వెల్లడి కానుంది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఊపు ఉంది అన్నది తెలిసినా ఈసారి హోరా హోరి ఫైట్ కాబట్టి కొన్ని రౌండ్లలో ఫలితాలు అటు ఇటుగా చక్కెర్లు కొడుతూ గెలుపు గుర్రాలని వెనక్కి ముందుకు లాగుతూ ఉంటాయి. ఆ టెన్షన్ ఈసారి ఎన్నడూ లేని విధంగా ఉంటుందని చెప్పవచ్చు. కౌంటింగ్ రోజున ఉదయం 11 గంటల కల్లా ఫలితాలపై ట్రెండ్ ఎలా ఉందో దాదాపుగా ఒక అంచనాకు రావచ్చు. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలువడతాయి. మరో 61 నియోజకవర్గాల్లో మాత్రం ఫలితాలు సాయంత్రం 4 గంటలకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల కల్లా ఫలితాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలను బట్టి చూస్తే తొలి ఫలితం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే జిల్లాలోని కొవ్వూరు, పాలకొల్లు, అచ్యుంత నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. నర్సాపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతోంది. అలాగే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం, ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం ఫలితాల కోసం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్పము, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే పులివెందుల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే పితాపురం నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక దీని ప్రకారం కౌంటింగ్ హాల్లలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టదిట్టం చేశామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరించారు. అలాగే కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని మీనా హెచ్చరించారు. పోలింగ్ కేంద్రం బయట 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు. జూన్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల్లోపు ఫలితాలు దాదాపుగా వెల్లడించి అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు ధృవపత్రాలు జారీ చేసి
ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తామని మీనా తెలిపారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియను రాత్రి 9 గంటల్లోపే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశామని మీనా తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎవరు ఊరేగింపులు ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని మీనా స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.